ఫ్యాక్టరీ తెరవాలంటే ఆశామాషి విషయం అనుకుంటున్నావా? ఎంత పెద్ద ప్రాసెస్ ఉంటుందో తెలుసా నీకు? ఒక చిన్న కేసెట్టి ఫ్యాక్టరీని ముయించేసావు కదరా. ఇప్పుడు చెప్తున్నా, రేపు డబ్బులు ఇచ్చి ఎల్లుండికల్లా ఫ్యాక్టరీ ఓపెన్ చేయించగలను, కానీ చేయను. ఈ ఊరి జనం అందరి ముందు నేను చంపితే గానీ మళ్ళీ నా ఫ్యాక్టరీ జోలికి ఎవరు రారు. నేను అడ కొట్టించనరా, తనేగా కొడుతుంది. రెండు ఒకటే కదా, అందరూ రౌడీలు వెంటేసుకుని రావడం చూసా? నువ్వు రౌడీనే పెళ్లి చేసుకున్నావా? ఒర పుల్క. ఏటే నొప్పి పెడుతుందా? డప్పు కొట్టనే అనిపిస్తుంది ఎత్తన మొర నొక్కి. ఈ రోజు నీ ముగ్గురిని కాపాడుకున్నావు, కానీ ఏదో ఒక రోజు వాడి చావు నా చేతుల్లోనే. నా మొగుడి మీద చెయ్యాలంటే నన్ను దాటాలి ముందు. చెయ్యయ్యనరా చూద్దాం.
ఎక్కండి. ఈ ఊళ్ళోనే పొడవైన జుట్టున్న పెళ్ళం నాకు కావాలి అనుకున్నాను, కానీ ఇప్పుడు ఈ ఊళ్ళోనే నా పెళ్ళానికి రా తక్కువ జుట్టుంది. నన్ను బకరాన్ చేసిందిరా ఊళ్ళో వాళ్ళ ముందు నా పరువు పోయింది. ఒక్క నిమిషం కూర్చో చెప్తాను. కూర్చోమంటానా? ఈ సినిమా చూసేసి ఇంటికి వెళ్ళు, అప్పుడే నువ్వు సేఫ్. ఎవరా ఈ అబ్బాయి? నీకు మందు బాగా ఎక్కేసినట్టుంది, సరిగ్గా చూడు. తన్ని పెళ్ళమే కీర్తియా? ఎస్, నీ వైఫ్ ఒక రెజులర్. రెజులర్ అంటే కుస్తీలు పడుతుందిరా బాబు. కుస్తీ చూడు, ఓపెనింగ్ సీన్. అది మాత్రమే కాదు, నీ వైఫ్ ఒక బిఎస్సి గ్రాడ్యుయేట్. బిఎస్సి అంటే నాకంటే ఎక్కువ కదా? కొంచెం ఎక్కువలే. నేను నీ వైఫ్ని ఇంతకు ముందు ఎక్కడో చూశానని చెప్పాను కదా? అవును, ఈ వైరల్ వీడియోలో చూశాను, లైక్ కొట్టి కామెంట్ కూడా పెట్టాను. దీన్ని చేసుకున్నాడు ఫినిష్ అని. కానీ శివరాఖరికి ఆ బక్రాగాడి నువ్వవుతావు అనుకోలేదు. వెరీ సారీ. నీ వైఫ్ దగ్గర తన్నులు తిన్నవాళ్ళు ఇప్పుడు హాస్పిటల్లో అడ్మిట్ అయ్యారు. నాడి నరం రక్తం కండ బుద్ధి అన్నిట్లోనూ పోరాడే శక్తి ఊరిపోయిన ఒక్కదాని వల్ల ఇదంతా సాధ్యమని డాక్టర్లు నిర్ఘాంతపోయారు. ఒక నలుగురికి మాత్రం ఏ దెబ్బలు తగలలేదంట, అది నువ్వు కొట్టినోళ్ళు. రౌడీల బారి నుంచి మొగుడిని కాపాడుకున్న వీర నారి. తూర్పు గోదావరి ప్రాంతంలో జరిగిన విచిత్ర సంఘటన. రాజమండ్రి జిల్లాలోని రామచంద్రపురంలో జరిగిన దాసరిలో గొంపల పిల్లలు రోజు కొడతారు, అదే బయట తంటే పెద్ద న్యూస్ చేస్తారు. గుడి కమిటీ వాళ్ళకి ఎక్కడేం పని? గుండు మీద గుద్ది పంపిస్తే ఇంకెక్కడికి పోతారు, ఇక్కడికే వస్తారు. నీ పిల్లం కూడా కొట్టిందా? అందరు పిల్లలు కొడతారు, కొత్త ఉంది. అవి క్యూట్ దెబ్బలు. ఈడి పిల్లం ఈ రోజు కొట్టింది చూడు, అవి నాటు దెబ్బలు. ఇదిగో వీరా, మనలాంటాల కోసమే టౌన్ లో భర్తల భద్రతా సంఘం ఒకటి మొదలెట్టారు. నేను ఆల్రెడీ జాయిన్ అయిపోయా. ఇప్పుడు నీకున్న పబ్లిసిటీకి నువ్వు వచ్చి జాయిన్ అయిపోయావు అనుకో, ప్రధాన అధ్యక్షుడు పోస్టింగ్ ఇచ్చేస్తారు. మనకు మన సేఫ్టీ ముఖ్యం కదా. నీలాగా నేను పెళ్ళానికి భయపడేవాడు అనుకున్నావా? మరేంటట పిచ్చి కోపంలో ఉన్నాను, మర్యాదగా దుబ్బి. తనే కాల్ చేస్తుందిరా, ఎత్తి మాట్లాడు. ఎలా మాట్లాడనరా? ఇదిగో ఇలాగే. హలో, ఎక్కడ ఉన్నారు? పనిలో ఉన్నారా? లేదు బంగారం, లేదు. ఇక్కడే ఉన్నాను. లేదు, ఫ్రెండ్స్ తో మాట్లాడుతూ ఉన్నా. చేస్తానరా 15 నిమిషాలు. ఓకే, బాయ్ బాయ్. ఓకే బంగారు. నువ్వు పొద్దున్నే రెడీ అయ్యి సంఘానికి వచ్చాయి. ఈడొకడు రే, నీ పెట్టేదిరా. నా పెట్టి నీకెందుకురా? ముందు ఇవ్వరా బాబు. మరి ఏం చేస్తావురా? రే, అది నా ప్రెస్ రా. సరేరా, వస్తా. రే ఒక నిమిషం, ఈ క్లైమాక్స్ చూసి వెళ్ళిపో, అప్పుడే నా మనసు ప్రశాంతంగా ఉంటుంది. పెళ్ళి అయిన తర్వాత కూడా ఇలాగే ఉంటానరా. కీర్తి బంగారం, కీర్తి బంగారం లోపలికి రండి. ఫైటింగ్ చేయడం వల్ల ఒళ్ళంతా ఒకటే నొప్పులు, అందుకే ఇవాళ వండడం కుదరలా. కొంచెం అడ్జస్ట్ చేసుకోండి ప్లీజ్. ఏంటి బంగారం, నువ్వు చద్దాను ఒంటికి చల్లవని డాక్టర్లే చెప్తుంటే. నువ్వు రోజు 3 పూట్ల ఇదే పెట్టు. నేను మీతో ఇంకో విషయం చెప్పాలండి.
చెప్పమ్మ కుటి. నా జుట్టు పొడవు ఇంతేనండి, అది మీతో చెప్పకుండా దాచడం తప్పే. నీకు విషయం చెప్పనా? ఏంటి? ఇందిరాగాంధీకి ఇంతకంటే జుట్టు తక్కువగా ఉంటుంది. ఆవిడ ప్రైమ్ మినిస్టర్ అవునా? నీకు ఈ జుట్టే బ్రహ్మాండంగా ఉంది. మీతో ఇంకోటి దాచాను, నేను బిఎస్సి వరకు పూర్తి చేశాను. మరీ మంచిది, మన పిల్లలకి ట్యూషన్ అక్కర్లా, నువ్వే నేర్పించవచ్చు. పై చదువులు కావన చదువుకో, నేను నిన్ను చదివిస్తా. ఎందుకంటే ఒక అమ్మాయి చదువుకుంటే కుటుంబం మొత్తం చదువుకున్నట్టు. అది మాత్రమే కాదు, నాకు కుస్తీయగా, అది ఊళ్ళో వాళ్ళందరూ చూసారుగా, బాలే చూసు. ఈ రోజుల్లో ఆడపిల్లలకు ఆత్మరక్షణ చాలా అవసరం. నువ్వు పోయి బంగారం.